ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఈ ఉదయకాల సమయమే దేవుని యొక్క వాక్యముని నిదురు లేపాలన్నదే ఆయన కోరిక వాక్యం వినుటతోడనే వెలుగు కలుగును ఉదయం లేవగానే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం నీకు బయలుపరుస్తున్నాడు ఒక దైవ సేవకుడు దేవుడు మాట్లాడిన మాటలే మీకు తెలియజేస్తున్నాను ఏదో రకముగాను స్వార్థను అందించాలి ఉచ్చీము లేని ఆత్మలకు ఉచ్చీము కలిగించాలని దేవుని యొక్క ప్రేరేపణ ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యం రెండవ దిన వృత్తాంతములు 30వ అధ్యాయం 9వ వచనం మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రత్యక్షమగును ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఆయన యందు తిరిగి ఉన్నావా తిరిగి అంటే ఎదురుగుండా పటం ఎదురుగుండా కాదు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఎదురుగుండా కాదు నీ మనస్సు ఎక్కడో విహరిస్తున్నది దానిని నీ కొరకు ప్రాణత్యాగం చేసిన సిలువలో బలియాగము అయిన వైపు తిరిగి అందుకంటాడు నా సిలువ వైపు తేరి చూడుడి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్న మాట మనకి కొత్త నిబంధనలో వాడే పదాలు వాక్యాలు మీరు నా యందు తేరి చూడుడి ఆయన వైపు తిరిగిన ఎడల ఆత్మలో తిరిగిన ఎడల అనగా ఇంకా మనసునంత నీ స్వాధీనము నీ అవయములన్నీ నీ స్వాధీనములో ఉండి కంట్రోలింగ్ పవర్ మెదడు ఖచ్చితంగా నీ మెదడుని నీ ఆలోచన ఆయన వైపు తిప్పు భగవంతుని వైపు తిప్పు అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ప్రసన్నమవుతాడు నీ యందు అంటాడు అక్కడ నీ యందు అంటే నీ హృదయంలోకి వచ్చేస్తాడంతే ఆయన స్వరూపాన్ని నువ్వు అప్పుడు చూడగలవు ఆయన తేజస్సును నువ్వు అప్పుడు చూడగలవు ఆయన మహిమ ప్రభావములు అప్పుడు చూడగలవు ఈ పాపిష్టి కళ్ళతో చూడలేవు ఎప్పుడైతే నీవు మనసును స్వాధీనపరుచుకుని నీ ఆలోచన దేవుని వైపు తిరిగి ఉన్నావో అప్పుడు ఆయన నీ యందు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడట క్రియారూపం దాలుస్తుంది ఆ మహోన్నతిని మనం చూడగలమా ఆ కోటి సూర్యుల తేజోమైనటువంటి దేవుని మనం చూడగలమా కానీ ఆయన తన్ను తాను తగ్గించుకుని మానవుడిగా ఈ భూలోకంలోకి వచ్చాడు చూసారా అలాగే నీ నా హృదయంలో ప్రత్యక్షమవుతాడంటే కనబడతాడంట అబ్రహాంకు అలాగే కనబడ్డాడు నీ దేవుడి పేరేమిటి తండ్రి అడిగితే చెప్పలేకపోతున్నాడు పోనీ మనం ఆరాధిస్తున్న మనం తయారు చేసిన విగ్రహాల్లో ఏ విగ్రహము ఏ దేవుడు నీతో మాట్లాడింది ఏ దేవుళ్ళు ఎవరూ కాదు కానీ ఆయన పేరు నాకు కానీ ఆయన స్వరము నాలో విన్నది నా హృదయము విన్నది అంటున్నాడు అంతే ఒకరోజు నా వాక్యము ప్రత్యక్షమవుతుంది నీలోకి ఆ వాక్యం నిన్ను పట్టుకుంటుంది నీ బ్రతుకును నీ జీవితాన్ని మార్చివేసే సువార్త పాఠ్యభాగం కల్వరిలు ఆయన ప్రేమ ఆ తేజోమయుడైనటువంటి ఆయన వెలుగు నీలో ప్రత్యక్షమవుతుంది కనపడుతుంది నీకు మంచి మార్గమును నడిపింపజేస్తుంది నేను వెళ్ళే మార్గము సరైనది అవుతుంది ఆ మార్గంలో నిన్ను ప్రత్యక్షమవుతాడు చూస్తావు పరవశించిపోతావు అక్కడి నుంచి ఉప్పొంగి పాటలతో మైమర్పించే సంగీతంతో ఆయన తృప్తిపరుస్తావు గాయకులు ఎలా రాస్తారు
పరవశించిన ఆత్మతో హృదయమందు ప్రత్యక్షము కాబోచున్న వాక్యమే దానిని మలచి పాటగా పాడుచు నిన్ను గణపరచెదరు వారి హృదయములు స్థిరపరచుకుందురు. పొంగిపర్లే ఆత్మ ఆయన ప్రత్యక్షమైతే ప్రతి పదాన్ని ఆయన వాడుకోగలడు. ప్రతి ప్రధాన్ని ఆయన ప్రేమతో పలకగలడు. ప్రేత్ బిడ్డ, పొంగిపల్లె ఆత్మను ఎప్పుడన్నా అనుభవించావా? నీలో నుంచి ఆయన ప్రత్యక్షమైనటువంటి దినము నుంచి నీలోంచి ఆ ప్రవాహము బయటికి వెళ్తూనే ఎప్పుడన్నా గమనించావా? యేసుప్రభులో నుంచి ఆ ప్రవాహము వెళ్ళి 12 సంవత్సరాల రక్తస్రావరము కలిగినటువంటి బిడ్డ ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయలేదు, ఆయన్ని ప్రార్థన చేయమని అడగలేదు. కానీ ఆయన వైపు తిరిగిందంటే మనసు, ఎంతోమంది వైద్యులు డబ్బు అంతా అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మనస్సు ఆయన వైపు తిరిగిందంటే ఆయన వైపు తిరిగింది ఆయన మనసు అంతే. ప్రవాహం వెళ్ళిపోయిందంటే స్వస్థ పొందింది. నీలో ప్రత్యక్షం అవుతాడు. స్వస్థత అంటే ఆయన ప్రత్యక్షం కావాలి. దైవసేవకులు చేసి రుద్రయంత్రాలు అవుతుందా? కొంతమంది తెలుసో తెలియకో మీరు స్వస్థపరుస్తాడంటారు కదా మీ దేవుడు, ఇదిగో ఈయన్ని స్వస్థపరచండి అంటారు. ఎంత అజ్ఞానం తెలుసు అది. స్వస్థపరిచేది మనిషా? దేవుడు తన హృదయంలో ఆయన వైపు తిరిగి హబానీనే పిలువగా తండ్రి అని నే కొలువగా నీ అగ్ని నాలో నింపుమయ్యా. అప్పుడు నింపుతాడు, అందరికి నింపేస్తాడా? అందరికీ ప్రత్యక్షం అవుతాడా? కొన్నిసార్లు దేవుని ఆత్మ దుఃఖపరచమంటే ఇటువంటి వాళ్ళే. కనుక స్వస్థత ఏంటి, అద్భుతమైన కార్యాలేంటి, నీవు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన నీలో ప్రత్యక్షమవుతున్నప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతుంది. రక్షణ, పాపి రక్షణ జరుగుతుంది అప్పుడే. అప్పుడు అద్భుతమైన స్వస్థత జరుగుతుంది, తద్వారా రక్షణ పొందుతాడు, పాపం నుంచి విడుదల పొందుతాడు, దేహంలోకి ఆత్మకు స్వస్థత కలుగుతుంది. నువ్వు ఈరోజు మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నావు, నేను చూస్తున్నాను నిన్ను. నీ పాపములే నిన్ను వెంబడించినాయి, నీ శాపములే నిన్ను వెంబడించినాయి. చూస్తున్నాను నీ పరిస్థితి. దేవుడు నా హృదయంలో కలిగిస్తున్నాడు, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి పిలువు హృదయము, ఆయన వైపు తిరుగు, అడుగు. హబానీనే పిలువగా తండ్రి అని నే కొలువగా ఈ అగ్నితో నింపావయ్యా. తిరుగు, నింపుతాడు అగ్నిలో. దేహమునకు ఆత్మకు స్వస్థత, మోక్షమునకు మార్గం, భూమి మీద నీ పునాది స్థిరం, నిన్ను బట్టి నీ కుటుంబము స్థిరం. ఏమి లేకుండా గంతులైతే వస్తుందా? ఇలాగా ప్రవక్త అన్నటువంటి ఏలియా దగ్గర కూడా వేశారు గంతులు. ఆ గంతులకేం చింతగా లేవు, రాలా. ఆయన వైపు తిరుగు, అడుగు. దేవుని కృప నీకు వస్తుంది. దేవుడు సంపూర్ణమైన స్వస్థత, నీ కుటుంబాన్ని సంపూర్ణమైన రక్షణ, నీ హృదయంలో మార్పు లేకుండా ప్రభువా ప్రభువా అని పలికితే సుఖమే ఉంది. కనుక స్వస్థత గురించి ఆలోచన చేస్తున్న వారలారా,
నీ దేహానికి స్వస్థత ముందుగా ఆయన వైపు తిరుగు అని నీలోకి వస్తాడు. ప్రత్యక్షమవుతాడు మహిమతో, స్వస్థతతో, రక్షణతో, నీ కుటుంబ అవసరాలతో ప్రత్యక్షమవుతాడు. దేవుడు నీతో మాట్లాడుతాడు. యేసు నామములో అలాగే నీ జీవితంలో జరుగును గాక. ఆమేన్.